క్యాన్సర్ పేరు వింటేనే భయపడుతుంటాం. అందులో మెదడుకు క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఆందోళన చెప్పనలవి కాదు. డాక్టర్లు కూడా బ్రెయిన్ క్యాన్సర్ కి సర్జరీ చేయడమే మొట్టమొదటి మార్గంగా ఎంచుకుంటారు. ఆరోగ్యపరమైన కణజాలం ప్రభావితం అయ్యే అవకాశాలుండడమే ఇందుకు కారణం. మెదడులో మాలిగ్నెంట్ ట్యూమర్ ఏర్పడ్డాని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు. మెదడులో ప్రారంభమై లేదా శరీర వివిధ భాగాల్లో ప్రారంభమై మెదడుకు వ్యాపిస్తుంది. అన్ని రకాల క్యాన్సర్లు మాలిగ్నెంట్ కి చెందినవి కాదు. క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. మన శరీరంలో నిరంతరం పాత కణాలు చనిపోతూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవసరం లేకపోయినా కొత్త కణాలు పుడుతుంటాయి. అదేవిధంగా చనిపోవాల్సిన కణాలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల కావలసిన దానికన్నా అదనంగా కణాలు పెరుగుతాయి. ఇదే ట్యూమర్ లేదా కణితి ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ట్యూమర్లు బినైన్, మాలిగ్నెంట్ అని రెండు రకాలు. బినైన్ ట్యూమర్లలో క్యాన్సర్ కణాలు ఉండవు. కాబట్టి మెదడులో ఏర్పడే బినైన్ ట్యూమర్లు వాపును, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కానీ క్యాన్సర్ కణాలతో కూడిన ఈ మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. ఆరోగ్యంగా ఉన్న మెదడు కణాలపై దాడి చేసి ప్రాణాపాయం కలిగిస్తాయి. 1వ దశ. ఈ దశ ఎక్కువ ప్రమాదకరవంతమైనది కాదని చెప్పవచ్చు. ఈ దశలో ఉండే క్యాన్సర్ను చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. ఈ దశలో క్యాన్సర్ కి గురైన కణాల పెరుగుదల తక్కువగాను చుట్టూ ఉన్న కణాలకి తక్కువగా వ్యాప్తి చెందుతుంది. మొదటి దశలో క్యాన్సర్ ని శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను పూర్తిగా తొలగించి క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తారు. క్యాన్సర్ చే బాధింపబడే కణాలని కీమోథెరపీ లేదా రేడియేషన్లతో పూర్తిగా తొలగించవచ్చు. 2వ దశ. ఈ దశలో క్యాన్సర్ గడ్డ యొక్క పరిమాణం పెరుగుతుంది. ఏది ఏమైనా ఈ దశలో క్యాన్సర్ బాధిత కణాలు పక్కన ఉన్న ఆరోగ్యవంతమైన కణాలకు సోకుతాయి. క్యాన్సర్ గడ్డ వ్యాప్తి చెందే ప్రదేశాన్ని బట్టి శస్త్రచికిత్స నిర్వహించి వ్యాధిగ్రస్త కణాల సమూహాన్ని తొలగిస్తారు. మొదటి దశతో పోలిస్తే ఈ దశలో క్యాన్సర్ వ్యాధి పక్క కణాలకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. 3వ దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు చాలా వేగంగా పక్క కణాలకు వ్యాప్తి చెందుతాయి. ఈ దశలో క్యాన్సర్ ని గుర్తుపట్టలేం. చుట్టూ ఉండే కణాలు కూడా క్యాన్సర్ బారిన పడతాయి. క్యాన్సర్ గడ్డ పరిమాణం కూడా పెరుగుతుంది. 3వ దశ క్యాన్సర్ ని కీమోథెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు. ఈ చికిత్సలో క్యాన్సర్ గడ్డ పరిమాణాన్ని తగ్గిస్తారు. శస్త్రచికిత్స ద్వారా ఈ దశ క్యాన్సర్ కి చికిత్స చేయలేం. మొదట కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ గడ్డ పరిమాణం తగ్గించిన తర్వాత శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించవచ్చు. 4వ దశ. ఈ దశలో క్యాన్సర్ గడ్డ అనిరోధకంగా పెరుగుతుంది. ఈ చివరి దశలో క్యాన్సర్ కణాలు శరీరంలో వివిధ భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి. ఈ దశలో ఉండే క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయడం చాలా కష్టం. ఈ దశలో క్యాన్సర్ గడ్డ పరిమాణం, వ్యాప్తి చెందిన ప్రదేశం, వ్యాప్తి చెందిన కణాల రకాలు మరియు రోగి స్థితిని బట్టి చికిత్స చేస్తారు.